హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. సో ఈరోజు కూడా ఒక మంచి రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసాను. సో ఇవాళ మన గెస్ట్ మన కోసం ఏం పరిచయం చేయబోతున్నారో చూసేద్దాం. సో మన గెస్ట్ని మనం పిలిచేద్దాం. శ్రీదేవి గారు వెల్కమ్. థ్యాంక్ యూ మాల్విక. థ్యాంక్ యూ, లాస్ట్ టైం మంచి రెసిపీని మాకు పరిచయం చేశారు. సో ఇవాళ ఏంటి స్పెషల్? ఇవాళ మనము కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ చేసుకుందాం. వావ్, కాకరకాయ, అసలు కాకరకాయ చాలామంది తినరు చేదు అని. సో ఇది ఎలా ఉంటుంది? నేను కూడా తింటుండలేదండి ఈ కాకరకాయ టేస్ట్ చూసేదాకా. ఒకసారి మా ఫ్రెండ్ దీన్ని పరిచయం చేశారు అనమాట, వాళ్ళ ఇంట్లో తిన్న తర్వాత నచ్చింది, ఫ్యాన్ అయిపోయాను. జనరల్గా నేను తినను కాకరకాయ, ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి. అంత చాలామంది తినరు చేదు కాబట్టి. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను, ఎందుకంటే నాకే నచ్చింది. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. స్టఫ్డ్ కాకరకాయకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి నూనె, తాలింపు దినుసులు, ఉప్పు, పుట్నాల పప్పు. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఏం చేయాలంటే, కాకరకాయలు తీసుకున్నాం కదా, ఇటు సైడ్ అటు సైడ్ తోకలు తొడమలు అంటాం కదా, దాన్ని కట్ చేసేసుకొని ఇలా ఈ పక్క తొడలు కట్ చేసేసుకొని దీన్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్లో ఉప్పు, పసుపు, చింతపండు, ఉప్పు పసుపు చింతపండు వేసి బాయిల్ చేసి, ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? అది కలర్ మారుతుంది అనమాట మనకు. సో అంత ఆ కలర్ మారేదాకా మనం బాయిల్ చేసి, మీరు ఆల్రెడీ చేసి పెట్టుకున్నారా? ఆల్రెడీ చేసి పెట్టేసా. ఓకే, అంటే బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి? ఎస్, ఈ గ్రీన్ కలర్వి ఇలా చేంజ్ అవుతాయి. అంటే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు చూసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందామా? ఓకే, దీన్ని బాయిల్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ స్లిట్ చేసుకుందాం. దీనికి మరీ పొడుగ్గా ఉంటే బాగోదు, స్టఫ్డ్ కాబట్టి చిన్నవి ఇంత ఇంతవి ఏమైనా దొరికితే కూడా నీట్గా ఉంటుంది అనమాట. అంటే చిన్నవి దొరికితే చిన్నవి కూడా చిన్నవి తీసుకోవచ్చు, చిన్నవి అయితేనే బెటర్గా ఉంటాయి అనమాట. ఓకే, సో దీన్ని స్లిట్ చేద్దాం ఇలా. ఇప్పుడు అలా చేసి మీరు లోపల స్టఫ్ చేయడానికి అనమాట ఇలా చేసేసి పెట్టేసుకుందాము. సో అన్నీ ఇలా లోపల వేసేసుకుందాం. అవి తీయాల్సిన అవసరం లేదా? మరీ లావి ముదిరిపోయినవి ఉంటే విత్తనాలు కూడా తీసేయచ్చు. తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు మీరు తీయట్లేదా అయితే? ఓకే, స్టఫ్ చేసేటప్పుడు చూసి ఓకే అవసరాన్ని బట్టి తీసేద్దాం. తీసుకోవచ్చు. పిల్లలు కూడా మామూలుగా పిల్లలు తినారంటారు. అవును, చాలా మందికి పిల్లలకు కూడా నచ్చింది అనమాట. నెక్స్ట్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఏమేమి ఫ్రై చేసి? ఆయిల్ జస్ట్ ఏం లేదు, ఇప్పుడు బాయిల్ చేసి స్లిట్ చేసాం కదా, ఇవి అలాగే ఫ్రై చేసి ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసేసుకోవాలి. ఒక పక్క ఇది చేసుకొని మనం ఇంకోవైపు అది మిక్సీకి వేసేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పడుతుంది, ఎక్కువే పడుతుంది. కొంచెం హీట్ అవ్వనా? ఓకే, ఎలా జరుగుతుంది మీ ధ్యాన ప్రయాణం? వండర్ఫుల్గా సాగుతుంది, ప్రచారము వండర్ఫుల్గా సాగుతుంది. ఓకే, ఫస్ట్ టైం మీరు పత్రిక సార్ని చూసినప్పుడు మీ ఫీలింగ్స్ కానీ మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం పత్రిక సార్ని చూసినప్పుడు అయితే నేను ఫస్ట్ టైం చూసింది ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు ధ్యాన జగత్ బుక్ ఉంది కదా, అప్పట్లో ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ వచ్చేది. మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో చూశానన్నమాట. ఓకే, ఏ ఇష్యూ చూశాను అంటే అప్పుడే షష్ఠి పూర్తి కార్యక్రమం తిరుపతిలో జరిగింది. సో రీసెంట్గా ఆ బుక్కే ఉండింది నేను ఇంటికి వెళ్ళినప్పుడు. అది చూస్తే ముందే నాన్న ఏదో చేసేస్తున్నారు అనుకునేదాన్ని, సో పొద్దుపక్క ఏదో చేసుకుంటున్నారు అనుకునేదాన్ని. స్వామీజీలు ఇలా అంటే కొంచెం పూర్తిగా ఆపోజిట్గానే ఉండేదన్నమాట నా అభిప్రాయము. సో ఫస్ట్ టైం దాంట్లో బుక్ తిరిగేస్తే మొత్తం పత్రిసారు మేడం ఫొటోసే ఉన్నాయి, ప్రతి పేజీలోనే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం ఏమనుకున్నానంటే వీళ్ళు వాళ్ళ ఫొటోస్ వేసుకోవడానికి ఒక మ్యాగజైనే రన్ చేస్తున్నారు అనుకునేసాను. అయ్యో, ఓకే, అప్పుడు తెలియదు కాబట్టి మ్యాగజైనే రన్ చేసేస్తున్నారు, ఏంది నాన్న ఇది అంటే నీకు తెలియదులే ఇంకేం చెప్తారు, అవును నీకు తెలియదులే అని చెప్పారు, నువ్వు చెయ్యి తెలుసుకుంటావని చెప్పారు. సో అక్కడి వరకు నా అభిప్రాయం అయితే అదే ఉన్నింది. కానీ నేను ఎప్పుడైతే చేశానో అరే ఊరికే అనేసుకున్నాను, ఏమనేసాను, ఎంత మాట అనేసాను అనుకొని ఇప్పుడు తర్వాత వాల్యూ తెలిసి ఫస్ట్ టైం పోయినప్పుడు కూడా
సార్ అరుస్తారు, పిల్లలుంటే పిలుచుకురావద్దండి అలా ఏదోదో చెప్పేశారనమాట. సో ఫస్ట్ పిల్లలు అరుస్తారని చెప్పేసి కొప్పడితే నేను వెళ్ళి కలవడం అవసరం, బట్ ధ్యానం అయితే నచ్చింది. అప్పుడే జస్ట్ 1 మంత్ అయింది అనమాట. సో ఇక్కడ అంతలో ఒక ఆయిల్ కాగిపోయింది, కాకరకాయలు వేసేద్దాము. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అనుకున్నాను, కానీ అక్కడ సర్ని చూసాక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఇంట్లో నేను ఇలా అనుకున్నాను కదా, సో దగ్గరికి వెళ్ళాలి అంటే లోపల సంకోచం ఉంది. బట్ ఎటు తిరిగి అయితే వెళ్ళాను, అందరు చికెన్ తీసుకుంటున్నారు, నేను తీసుకోవాలనుకున్నా. కానీ ముందు ఇంత అనేసుకున్నాను కదా, చికెన్ దొరకలేదు అప్పుడు. సో చాలా ఫీల్ అయిపోయాను. కానీ నెక్స్ట్ టైం నేనే దొరిపోయి నేనే తీసేసుకుంటాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇంత గొప్ప గురువుతో మనం ఉండడం ఒకటే కాదు, సార్తో పాటు కలిసి సార్తో పాటు వర్క్ చేస్తున్నాం కదా, అది ఇంకా అదృష్టం, వండర్ఫుల్ అనిపించింది. ఎన్నో జన్మలు వెయిట్ చేస్తే కానీ ఇలాంటి అవకాశం దొరకదు అని అనిపించింది. జస్ట్ ఇవి మరీ గట్టిగా కాదు, మనము ఫ్రై అయ్యేదాకా కొంచెం కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి చేదు అనేది పోతుంది. ఆల్రెడీ చింతపండు పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి మనకు అది వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తూనే ఇంకా కూడా అవి చేదు కూడా ఉండదు అన్నమాట. మనకి ఇంకా కాకరకాయ తింటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఓకే, సో ఈలోపు మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామా? ఓకే, ఏమేమి వేద్దాం దీంట్లో? ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసేద్దాము. పచ్చి కొబ్బరి మొత్తం హాఫ్ చిప్ప కొబ్బరి వేసాము కదా, మొత్తం వేసేద్దాము. ఓకే, నెక్స్ట్ 2 స్పూన్స్ పుట్నాల పప్పు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి పడుతుందా మొత్తం? దీన్ని పడుతుంది, దీన్ని వేస్తాము. ఉప్పు దీన్ని మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకున్నాను. అదేవిధంగా ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇది బౌల్లోకి తీసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బాండ్లీ పెట్టేసుకొని మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని వేసేస్తాం. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనా? ఎస్. హాయ్ ఫ్రెండ్స్, మనందరి కోసం ఒక మంచి చిట్కా. మరి చాలామంది తలలో పేళ్ళ గురించి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. స్కూల్లో పిల్లల్ని పంపించాము అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుందని చెప్పి, అవి ఒకసారి మన ఇంట్లోకి వచ్చేసాయంటే మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అని ఎంతో ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం వాటిని క్లియర్ చేసుకోవడానికి. నిజానికి పేళ్ళు అనేటివి ఎందుకు పడతాయో తెలుసా అండి? మన నాడీ మండల శుద్ధి జరగకపోతే, మన నాడీ మండలంలో అంతా కూడా బ్లాక్స్ ఇంకా ఉండి ఉంటే పేళ్ళు అనేటివి పుడతాయి. అవి నిజానికి ఎక్కడి నుంచో బయటికి రావండి, బయట నుంచి రావు మనకు తలలోకి. తల లోపల నుంచే మన నాడీ మండలం శుద్ధి జరగలేదు అని మనకు సూచనకు అవి అలాగే పుడుతూ వస్తాయన్నమాట. మరి ఇలాంటివి ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా ధ్యానంలో కూర్చునేసి మన ధ్యాన సమయాన్ని మనం పెంచుకొని
చక్కగా నాడి మండలాన్ని శుద్ధి చేసేసుకున్నాము అంటే పేళ్ళు అనేటివి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి. అసలు మనల్ని బాధించవవి. ఇలాంటివి చిన్న చిన్న వాటికి అన్నిటికీ కూడా ఎంతో ఇబ్బంది పడిపోతూ మనం వాటిని దూకోలేక వాటికి ఎగ్స్ కూడా పెడుతూ ఉంటాయి, వాటిని అన్నిటినీ కూడా తొలగించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం చేయాల్సిందంతా ఏంటండి, ధ్యానం పెంచుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఒక్క పెన్ కూడా ఉండదండి నిజంగా మన నాడీ మండలాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు. సో ఈరోజు మన చిట్కా ఇదేనండి. సో థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి, మీ పత్రి సార్తో ఉన్న మీ అనుభవాలు ఎలాంటివి? పత్రి సార్తో ఎప్పుడు కలిసినా కూడా చక్కగా ఏదో ఒక సాక్తో సార్ దగ్గర సెటిల్ అవ్వడానికి అయితే చూస్తాను నేను. ఓకే, ఆయన దగ్గరలో ఉండడానికి. ఓకే, ఏదో వచ్చేస్తుంది ఏదో ఇచ్చేస్తారు అనేది కాదు, ఇష్టం. అలా ఛాన్స్ దొరికినప్పుడు అలా ఉండిపోతే అదొక హ్యాపీగా ఉంటుంది. సో నా హ్యాపీనెస్ కోసం అదొక మెమొరీ లాగా. ఓకే, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఏంటి సంగతులు అని అడిగారు. సో అప్పటికి వచ్చిన అనుభవాలు, మా పిల్లలవి, హెల్త్వి, నో డాక్టర్ నో మెడిసిన్ అవన్నీ కూడా చెప్పేస్తూ వచ్చేసాను. ఒక మెమొరబుల్ ఇది అంటే మాత్రం ఒకసారి బుద్ధ పౌర్ణమికి అనమాట, ఆయిల్ హీట్ అయింది, పోపు వేసేసుకుంటూ. సో బుద్ధ పౌర్ణమి రోజు ఏం జరిగింది అంటే, సార్ ఆ రోజు ఈవినింగ్ టైం మెడిటేషన్కి అనమాట, ఈవినింగ్ టైం మెడిటేషన్ అప్పుడు వర్షం బాగా పడుతోంది, బట్ అది తెలియదు అప్పుడు. సో నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నా యాక్చువల్గా. అందరు అన్నారు ఏంటి వర్షం పడేలాగుంది వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నావు అంటే, నాకు వైట్ అండ్ వైట్ వేసుకోవాలనిపిస్తోంది సో వేసుకుంటున్నా అని వేసుకున్నా. ఓకే, అక్కడికి వెళ్ళాక కరెక్ట్గా వర్షం అయితే పడింది. సో పడుతూనే ఏం చేయాలి అని సెల్ ఫోను అవి అన్నీ తీసుకొని లోపలికి వచ్చేద్దామని చెప్పి వచ్చేసేటప్పుడు సార్ ఎంట్రీ ఇచ్చారనమాట. సార్ ఎంట్రీ ఇస్తే ఇంకెక్కడికి కదులుతాము, ఎక్కడికి కదలేదు. సో అక్కడే అలాగే కూర్చున్నాం, తడుస్తూ తడుస్తుంది అనుకునేలాగా. సార్ ఏం చెప్పారంటే ఎవరైనా స్టేజ్ మీదకి వస్తారా అని పిలిచారు. సో ఫస్ట్ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాము. సో పక్కనే కూర్చున్నాను. సో ఫస్ట్ అయ్యో వైట్ డ్రెస్ తెరిచిపోతుంది అనేది ఉన్నింది, ఇప్పుడు పక్కన కూర్చున్న తర్వాత సెల్ ఫోన్ తడిచినా కూడా పర్లేదు అనుకునేలాగా కూర్చునేసాము అన్నమాట. వానలో తడుస్తూ సార్ పక్కన కూర్చొని మెడిటేషన్ అంటే అది చాలా వండర్ఫుల్గా ఉన్నింది. ఓకే, ఇది వేస్తారా? వన్ సెకండ్, ఇది ఇంకా ఆవాలు చిక్కపటలు ఆడాలి. ఓకే, సో ఒక మంచి గుర్తుండే మెమొరీ అది. ఇంకా అప్పటి నుంచి వైట్ డ్రెస్ ఇదా మరకైతుందా ఇలాంటివన్నీ వెళ్ళిపోయాయి అనమాట. సరే దొరికితే చాలు అనుకునేలాగా, ఎక్కడైనా టైం దొరికితే చాలు. కరివేపాకు ఇస్తారా? కరివేపాకు. సో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మన పేస్ట్, అదే కూడా వేస్తాము. కాకరకాయ ఆఫ్ చేసేద్దాము, అది ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఓకే, ఎంతసేపు ఫ్రై చేసుకుందాం అది? ఇది కొంచెము ఇది అయ్యేదాకా, పచ్చి వాసన ఆనియన్ ఇది చేసేదాకా అదంతా కూడా పోయేదాకా, అది గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెము టైం పడుతుంది. రోజుకి ఎంతసేపు చేస్తుంటారు మెడిటేషన్? ఎంతసేపు కుదిరితే అంతసేపు చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ టైము నేను వన్ అవర్ అయితే చేస్తూ వచ్చేదాన్ని. ఒకసారి ఏమైందంటే 2 అవర్స్ చేయాలి, అందరు చేస్తున్నారు నేను చేయాలి అనుకున్నాను, కానీ నాకు అది సెట్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు 1 అవర్కే లేసేస్తూ ఉండేదాన్ని. ఓకే, సో ఒకసారి ఇలా డొనేషన్స్ అడిగేటప్పుడు సో నా దగ్గర అయితే అమౌంట్ ఉన్నింది, బట్ అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను.
సో నాకు ఏమొచ్చిందంటే నువ్వు 2 hours మెడిటేషన్ చేస్తే అది ఎక్కడుందో నీకు దొరుకుతుంది గుర్తు చెప్పిస్తాను అని నాకు ఇన్నర్ వాయిస్ అయితే వచ్చింది. సో ట్రై చేద్దాం అని చాలా ట్రై చేసేదాన్ని. అప్పుడైతే నాకు దొరకలేదు, కూర్చోవడానికి కూడా కుదరలేదు అనమాట. సో చక్కగా ఇలా కాదని చెప్పి సెంటర్కి వెళ్ళిపోయి సో సెంటర్లో కూర్చున్నాను అనమాట. దొరికితే 2 hours చేస్తా, లేకపోతే 1 hour మళ్ళీ మనం మామూలుగా చేసేసుకుందాం అనుకున్నాం. కానీ కష్టపడి అంటే 1 hour ధ్యానం కుదిరింది. ఆ తర్వాత 1 hour అటు కదులుతూ ఇటు కదులుతూ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి అయితే చేశాను. లాస్ట్లో 2 hours ఫినిష్ అయ్యే టైంలో నాకేం మెసేజ్ వచ్చిందంటే పలానా చోట ఉంది అనేది అయితే గుర్తొచ్చేసింది. ఓకే, సో గుర్తొచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవ్వాలి కదా. అవును. సో ఇంటికి వెళ్ళాక ఫస్ట్ అక్కడే తీస్తే అక్కడే ఉంది. అక్కడ ఎన్నిసార్లు వెతికాను అప్పుడు కనిపించలేదు. సో అలా ఫస్ట్ టైం 2 hours చేశాను. ఆ తర్వాత ఇప్పుడు 24 hours అయినా కూర్చుంటాను. చాలా ఎన్ని హాస్ వీలైతే అన్ని హాస్. కొద్దిసేపు చల్లారు పెడతాం, ఇది చల్లారు పెడతాం. ఓకే, పక్కన పెట్టే. ఇప్పుడు ఏం చేద్దామా? అంతే అయిపోయింది చల్లారి. రెండు ఇది చల్లారిన తర్వాత లోపల స్టఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, సో చల్లారిపోయిందా? అది చల్లారిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? చల్లారిపోయింది, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించాము. సో రెండు ఇప్పుడు స్టఫ్ చేసేద్దాము. ఓకే, సో ఇలా స్టఫ్ చేసేసుకుంటే ఓకే. చక్కగా మన కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోతుంది. అంటే చాలా వరకు కాకరకాయ చేసే అంటే ఏదైనా స్టఫ్ చేసేవాళ్ళు ఫస్ట్ స్టఫ్ చేసిన తర్వాత ఫ్రై చేస్తారు కదా, కానీ మీరు ముందే ఫ్రై చేసి స్టఫ్ చేసి ఇది పచ్చిదే వేసాం కదా అంతా కూడా, అందుకని ఫ్రై చేసి వేస్తున్నాం. ఓకే, ఇది పచ్చిదే కాదండి, కావాల్సి వస్తే ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసాం కదా, ఒట్టి కొబ్బరి పచ్చిమిరపకాయల బదులు ఒట్టి కారము అవి కూడా వేసుకో, అలా వేసుకొని కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా మనము ఎడమ చేతికి కుడి చేతికి, ఇప్పుడు ఎడమ చేత్తో ఇస్తే ఏ ఎడమ చేత్తో ఇచ్చావు అంటుంటారు, మళ్ళీ కుడి చేత్త తీసుకొని అరే మర్చిపోయాను అని ఇస్తూ ఉంటారు కదా. అది మరి కాలు తగిలితే, కాలు తగిలితే కూడా తగలొద్దని మళ్ళీ మొక్కుతారు. మొక్కుతాం కదా. అలాగే మా బాబుకి కూడా ఒకసారి ఏమైందంటే బుక్స్ కూడా, బుక్స్ తగిలితే మనుషులు తగిలి బుక్స్ తగిలితే కూడా అలా అయిపోయింది కదా. మనం అలాగనే చేస్తాం, మొక్కేసుకుంటూ ఉంటాం. సో బుక్స్ తగిలినప్పుడు కాళ్ళు స్కూల్లో తగిలింది, మొక్కడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఇంట్లో అయితే అలా ఎప్పుడు చేయలేదు కూడా. సో ఇంటికి వచ్చినప్పుడు కూడా అలా తగిలితే మొక్కినాడు అనమాట. ఇలా అనుకుంటాం కదా, ఏంట్రా ఇది అంటే ఏమో అది అలవాటు అయిపోయింది, స్కూల్లో అందరూ అలాగే చేస్తారు నేను అలా చేస్తాను, ఓహ అవునా అన్నా నేను. ఈసారి మెడిటేషన్ కూర్చున్నప్పుడు బుక్ కాలు మాట్లాడుకుంటున్నాయంట. ఏమి అంటే నేను తగిలితే అంత నేను కాందా అన్నా నీకు, నేను వద్దా కాలు అని కాలు చెప్తోందంట. బుక్కు తగిలింది కాబట్టి మొక్కినాను నేను అంటే, బుక్కుకి కాలు తగిలితే అర్థం ఏంటి, బుక్ ఉండకూడని ప్లేస్లో ఉంది అంటే బుక్ కింద ఉంది, సో ఏం చేయాలి, తీసి పైన పెట్టాలి, మొక్కితే ఏమొస్తుంది అని కాలు చెప్తుంది అంట. సో అన్నీ అలా ధ్యానం చేస్తూ ఉంటే ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ప్రతి దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది చక్కటి మెసేజెస్ అలాగే వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇది రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ స్టఫ్డ్ కాకరకాయ. ఓకే, సో ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలోకి అలా చక్కగా పప్పులోకి రసంలోకి. ఓకే, అంటే మనం సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. ఓకే, చూసారు కదా స్టఫ్డ్ కాకరకాయ, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మీరు కూడా తీసుకొని టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంది. అసలు ఇందాక మనం ఫస్ట్ అనుకున్నట్టు అసలు చేదు అనేది ఎక్కడ కనిపించట్లే, చాలా టేస్టీగా ఉంది. అండ్ స్టఫ్ చేశారు కదా, అది కూడా చాలా కొబ్బరి వేసారు కదా, ఇంకా బాగుంది.
సో చాలా అయితే చాలా టేస్టీగా ఉంది, మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది, పప్పులోకి కానీ లేకపోతే రసంలోకి పప్పుతో పాటు అన్నంలోకి చాలా బాగుంటుంది, కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకోసం ఇంత మంచి రెసిపీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు, మరి పిఎంసీ టీంకి కూడా థ్యాంక్ యూ. సో దీని తయారు విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందుగా కాకరకాయలు రెండు పక్కల కట్ చేసుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు చింతపండు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న కాకరకాయలని మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేయించుకున్న కాకరకాయలో స్టఫ్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ కాకరకాయ రెడీ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో స్టఫ్డ్ కాకరకాయ. మళ్ళీ ఇంకో మంచి రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్. నమస్తే.